हेलो एव्रीवन वेलकम टू अवर चैनल तेलुगु राष्ट्रालो मारुतुन्नटुवंटि वातावरणं कोरोना अकाल भारी वर्षालु विवरालकु वेल्दां ए जिल्लालो अकाल भारी वर्षालु नमोदवुतायि तेलुगु राष्ट्राल वातावरण परिस्थितुलु एंटो तेलुसुकुने मुंदु मीरु इंका मन चैनल गनुक सब्स्क्राइब चेयलेदा अयिते इंकेंदुकु आलस्यं अयिना सब्स्क्राइब चेसि पक्कने उन्न बेल ऐकान् नि कूडा क्लिक चेसेयंडि लेट चेयकुंडा विवरालकु गनुक वेल्लिनट्लयिते प्रस्तुतानिकि बंगाळाखातंलो एर्पडिनटुवंटि अल्पपीडनं बलपडिंदि दीनि प्रभावंतो मुख्यंगा मनकि तेलंगाण अदे विधंगा मध्यांध्र जिल्लालो वर्षालु नमोदवुतायनि वातावरण केंद्रं वेल्लडिंचिंदि इप्पटिके कृष्णा गुंटूरु ప్రకాశం నెల్లూరు జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. దాదాపుగా ఏప్రిల్ 22 నుంచి వర్షాలు నమోదు కానున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ 24 నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో ఈశాన్య గాలులు అల్పపీడన ప్రభావంతో మధ్య తెలంగాణ జిల్లాలైనటువంటి ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న, సిరిసిల్ల అదేవిధంగా మెదక్ ప్రాంతాలలో అల్పపీడన ద్రోణి ప్రభావం అత్యధికంగా ఉంటుంది. దీంతో అకాల భారీ వర్షాలు కూడా నమోదవుతాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కూడా పగటి సమయంలో ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ రోజు రాత్రి నుంచి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ముఖ్యంగా బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసి, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ వంటి ప్రాంతాలలో ఈ వర్షాలు నమోదవనున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంత సమయం ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, మరికొంత సమయం ఆకాశం మేఘావృతమై ఉంది. అయితే రానున్నటువంటి 2 రోజుల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే తప్పకుండా నమోదవుతాయి. రాయలసీమ వ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు ఉక్కపోత అత్యధికంగా ఉంటుంది. మధ్యాంధ్ర, దక్షిణ కోస్తా, తెలంగాణ జిల్లాల్లో వర్షాలు నమోదవుతాయి రానున్నటువంటి వారం రోజుల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.